నేటి సువార్త పఠనం మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి 17వ వచనం వరకు. క్రీస్తు నాదుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనం యేసుక్రీస్తు వంశావళిని గురించి వింటున్నాం. దేవుడు వీరిని ఎంతగా ఆశీర్వదించారు అంటే దేవుని రక్షణ ప్రణాళికలో భాగస్థులయ్యే భాగ్యాన్ని పొందారు. ఇది అంతా దేవుని కృప ద్వారానే, కానీ వారి శక్తి సామర్థ్యాలు తెలివితేటలు ద్వారా కాదు. క్రీస్తు వంశావళిలో అనేక బలహీనులు, పాపులు, సామాన్యులు ఉన్నారు, కానీ వారందరిపై దేవుని కృప అమితంగా ఉంది. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 19వ వచనము, ఏలైనా జ్ఞానుల జ్ఞానమును నేను ధ్వంసము చేయుదును, వివేకవంతుల వివేకమును నేను తృణీకరింతును అని చెప్పబడి ఉన్నది. దేవుడు ఈ లోకముచే నిరాకరింపబడిన వారిని, తృణీకరించిన వారిని ఎన్నుకొని ఆయన కార్యానికి వినియోగించుకుంటారు. జ్ఞానవంతులు, వివేకవంతులు, శక్తి సామర్థ్యం ఉన్నవారు ఎక్కువగా వారి శక్తిపై ఆధారపడి ఉంటారు, కానీ వారికి దేవునిపై విశ్వాసం ఉండదు. వారిపైనే వారు ఎక్కువ నమ్మకాన్ని కలిగి ఉంటారు. కావున మనం ఎంత తెలివి కలిగినా, బలవంతులమైనా, మనం ప్రభుపై విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే అబ్రహాము సంతానము లేనివాడు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించి అనేక జాతులకు తండ్రిగా చేస్తానని, మరియు అతని సంతానమును ఆకాశ నక్షత్రముల వలె సముద్రపు ఇసుక రేణులలో లెక్క కందనట్లు చేయుదునని వాగ్దానం చేశాడు. అప్పుడు అబ్రహాము వయస్సు 75 సంవత్సరాలు అయినప్పటికీ దేవుని మాటపై విశ్వాసాన్ని ఉంచాడు. రాహాబు ఒక వేశ్య, అందరూ అసహించుకునేవారు, కానీ ఆమె దేవుడిని విశ్వసించింది, కాబట్టి క్రీస్తు వంశావళిలో భాగస్థురాలు అయింది. దావీదు పాపం చేసినప్పుడు దేవునిపై విశ్వాసాన్ని కోల్పోలేదు, కాబట్టే దావీదు వంశంలో యేసుప్రభు జన్మించాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా బలహీనులే. ఈనాడు దైవసేవకు పిలువబడిన వారు కూడా బలహీనులే, కానీ ప్రభుపై ఆధారపడి విశ్వసించినప్పుడు మన బలహీనతలను బలంగా, మన అవివేకాన్ని వివేకంగా, అజ్ఞానాన్ని జ్ఞానంగా చేయగలడు ఆ ప్రభువే. కాబట్టి మన నిరాశ నిస్పృహల్లో ప్రభు వద్దకు వెళ్దాం. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, మేము కూడా మా బలహీనతలలో, కష్టాలలో మీపై ఆధారపడి మిమ్ములను విశ్వసించి రక్షణ ప్రణాళికలో భాగస్థులయ్యే భాగ్యాన్ని ప్రసాదించమని, అందుకు కావలసిన పవిత్రాత్మ వరములను, అనుగ్రహములను మాపై కురిపించమని వేడుకొనుచున్నాము. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.